ఓం గ్రహదేవాయే నమః. ఆహా, ఏమి అద్భుతమైనటువంటి ఈ పర్వదినం! ఎందువల్ల మాట్లాడినానంటే, ఈరోజు శనివారం, చక్కని చతుర్దశి సమయం, జ్యేష్ఠ చతుర్దశి కలిగినటువంటి వారం ఈ శనివారం. ఈ శనివారం అంటేనే కర్మ ప్రక్షాళన కారకత్వం. ఇక్కడ చూడండి, ముందుగా శని భగవానుడు కానివ్వండి, నవగ్రహాలు ఉన్నటువంటి ఎవరైనా కానివ్వండి, సర్వరూపములు కలిగినటువంటి ఆ ముక్కోటి దేవతలు కానివ్వండి కాక, ముందు మీరు మాతృదేవో భవ, పితుర్దేవో భవ, ఆచార్యదేవో భవ, ముందు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జ్ఞానాన్ని ప్రసాదించిన గురువు, ఈ ముగ్గురే నీకు పరమ దైవాలు. ఈ తర్వాతనే సర్వదైవాలు కూడా నీకు అనుగ్రహిస్తాయి. ఈ ముగ్గురు నీవు ఎప్పుడోదే సరైనటువంటి స్థితిలో నీవు గౌరవిస్తావో, ఎవరైతే వాళ్ళని పాద నమస్కారం చేస్తావో, అప్పుడైతే వస్తుంది. అయితే ప్రతిరోజు చెప్పినట్టుగానే మళ్ళా 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 చెబుతున్నాను, మీరు విన్నా వినకపోయినా కూడా. ఎందుకు చెప్తానంటే, మీరు కాబట్టి ఇంకొకరు వింటారు, ఇవాళ కొత్తగా విన్నవాళ్ళు కొంతమంది తెలియజేస్తారు కాబట్టి, కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అర్థం కావడం కోసమే నేను ప్రతిరోజు చెప్తుంటా. తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల్ని సంస్కారంతో పెంచండి. అందులో ఇవాళ శనివారం చతుర్దశి సర్వ కర్మ ప్రక్షాళన కారకుడు ఆ శని భగవానుడు, ఆయన నిందిస్తారండి. ఆయన కర్మ ప్రక్షాళన చేసి వీళ్ళకి గోల్డ్ లాగా తయారు చేసి, బంగారంలాగా ధనం ఇచ్చి, వీళ్ళకి ఆయుష్నిచ్చి, ఆ యొక్క ఆయన పేరే ఉందన్నమాట, ఆయుష్ విధాత ఐశ్వర్య ప్రధాత. బాగా అర్థం చేసుకోండి, ఆయుష్ విధాత ఐశ్వర్య ప్రధాత అయిన శని భగవానుని కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి కర్మ ప్రక్షాళనకారకుడు శని భగవాన్. అటువంటి శనివారము ఈ రోజున ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా మీ నిత్య జీవన గమనంలో జరిగేటువంటి వివాహ, వ్యాపార, వ్యవసాయ, ఆర్థిక, మానసిక, సాంఘిక, విద్యా, ఉద్యోగ, సంతాన సౌభాగ్యాల్లో సంపూర్ణ స్థితి కలగాలి, కలుగుతుంది, కలిగేట్టుగా మనం చేసుకోగలగాలి. అలాగే రావుకాలము, యమగండము, దుర్ముహూర్తము, వర్జము, గులికాలం, వీటన్నిటిలో కూడా మన ప్రయాణం కానివ్వండి, మన పనులు కానివ్వండి, చెబుతున్నప్పుడు కొన్ని అవరోధాలు వస్తుంటాయి, వాటన్నిటి కూడా అధిగమించాలి అంటే శనిశులంకరం కావాలి. ముఖ్యంగా కూడాను మానవ జీవనంలో చేసినటువంటి పొరపాట్లు, తెలియకుండా చేసిన వాటిని అన్నింటినీ కూడాను శిక్షింపజేసేది, రక్షింపజేసేది రెండు కూడా శని భగవానుడి. శిక్షను, రక్షను రెండు అంచెతులు ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడాను ధర్మవర్తుడైనటువంటి శని భగవానుడు శిక్షను ఊరక ఒక నిమిషంలో తీసి పక్కన మారేసినప్పుడు ఆయన దగ్గర రాగానే నోరు భయంగాను, నూనె భయంగాను వదలడు అట్లా, కొంతమేర ఉపశమనం జరిగిస్తాడని శాస్త్ర ప్రమాణం చెప్పింది. ఏదైనా భగవంతుడు అనేవాడు సహృదయుడు, ఏదైనా ఒక బాధ చెప్పుకోగానే హృదయము కరిగగలిగినటువంటి శక్తి ఉన్నవాడే భగవంత స్వరూపుడు. మరి మానవుల కూడా భగవంతుడు ఉన్నారు, అంటే అవతల వాడు చెప్పిన కష్టాన్ని కరిగి అతను కావాల్సినటువంటి ఏర్పాటు చేసేవాడే భగవత్స్వరూపుడు. ఏముంది అక్కడ? భగవత్స్వరూపుడే మానవుడు, మానవుడే భగవత్స్వరూపుడు, చాలామంది ఉన్నారు. అందుకని మానవుడే మహనీయుడురా అని కూడా చెప్పారు మనవాళ్ళు. అటువంటి మహనీయులైనటువంటి ఈ మానవుల్లో ఉన్నటువంటి వాళ్ళు క్రూరులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, ప్రవచనాకర్తలు ఉన్నారు, అలాగే దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా లేకపోతే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి? ఆ జగన్నాథ సూత్రధార అయినటువంటి అన్నీ వండించాడు ఇక్కడ. అన్నీ వండించి సత్యం అసత్యం అనేది రెండు మాటలు చెప్పాడు, ధర్మం అధర్మం అనే రెండు మాటలు చెప్పాడు, మంచి చెడు అనే రెండు మాటలు చెప్పాడు. ఏది తీసుకుంటావు నీ ఇష్టం అన్నాడు. తీసుకున్నాడు, తీసుకున్నది మహాదేవ అన్నాడు. ఎవరు ఏ రకం బోధిస్తే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి అంటిస్తా అన్నాడు. ప్రమోషన్ ఆఫ్ డిమోషన్, ప్రమోషనా డిమోషన్, ప్రమోషనా డిమోషనా, ప్రమోషన్ ఎట్లా వస్తుంది? ఎవరిని గాయపరచకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉంటూ ఎవరైనా నేను నిందించినా కూడా అదంతా కూడా నాది కాదు, నన్ను కాదు అనే అభిప్రాయం నీ మనసా వాచ కర్మన ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ప్రమోషన్కి వెళ్ళిపోతుంటావు. మాట్లాడిన దానికల్లా కూడా ఎదురు తిరిగి కనుక మాట్లాడుకుంటూ వాడిని ఏం చేయాలనే కక్షా సాధింపులు ఏదేదో చేయాల్సినవన్నీ కొనవద్దు, ప్రాబ్లమ్స్ అని చేసినప్పుడు డిమోషన్కి వస్తుంటావు. అలా జరుగుతున్నటువంటి సైక్లింగ్లోనే మానవులు అనేవాళ్ళు వర రూపంలో వస్తున్నారు, వానలు అనేటువంటి రూపంలో వస్తున్నాయి, పక్షుపక్షి ఆదుల రూపంలో వస్తున్నాయి, ఎన్నో రకాల జంతువుల రూపంలో వస్తున్నాయి. ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి? ఇన్ని రకాలైనటువంటి ఇవన్నీ స్థితులు ఇట్లా ఉత్పత్తించడానికి ఎవరు కారకుడు? మానవుడు కారకుడా? మానవ సృష్టిలో ఇవన్నీ పుట్టినాయా? రావిన భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా వారి సృష్టిలో పెట్టాయి? పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, కిరోసిన్ కానివ్వండి, ఇవన్నీ కూడాను
ఉన్నవాటి మన అవసర నిమిత్తమై దాన్ని కనుక్కుంటున్నావు. కనుక్కున్నది గొప్ప అనుకుంటేటట్టుకుంది, ఉన్నది గొప్ప, కనుక్కున్నది గొప్ప. కనుక్కోవడం వెనక ముందని చిక్కుతుందండి. కానీ అసలు ఉంటే కదా కనుక్కునేదానికి, ఉండకుండా ఏమైనా కనుక్కోగలుగుతావా? ఇది ఒక్కడ మాట కనుక మీరు వెనక ఆలోచించగల శక్తి వస్తే డాక్టర్ సంజయాలు చెప్పినటువంటి గ్రహం మూలం సర్వం జగత్తు ఏందో మీకు అర్థమవుతుంది. ఎందుకు శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడు శనేశ్వరుడు అని ఎందుకు చెబుతున్నారో మీకు అర్థమవుతుంది. అలాగే ఆ విశ్వాసం అనేటువంటి దాని మీద ఎందుకు నిలబడాలనో, ఆశయం కోసం ఎందుకు పనిచేయాలో మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులకు ఎందుకు నమస్కరించాలనో, తల్లిదండ్రులు మీ పిల్లలు ఎందుకు మంచిగా పెంచాలో మీకు అర్థమవుతుంది. అలాగే ఎప్పుడు కూడాను మూఢనమ్మకాలు తోడి పోవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం ఎందుకు చేయవాకని చెప్పారో డాక్టర్ సంజయాలు మీకు అర్థమవుతుంది. వీటన్నింటినీ మీరు చక్కగా కనుక ఎవరైతే పాటిస్తూ ఉంటారో అప్పుడు అద్భుతమైన యోగం మీకు వస్తుందని మనసా వాచ కర్మణ ఈ డాక్టర్ సంజయాల శాస్త్రి మీ అందరికి కూడా తెలియజేస్తూ, అలాగే అలా ఉన్నటువంటి మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుసు మకర కుంభ మీనరాశులైన 12 రాశుల వారికి, అలాగే 27 నక్షత్రము కలిగినటువంటి అశ్విని భరణి కృతిక రోహిణి మురసుర రుద్ర పునరసు పుషిమి అశేష మగ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి అనేటువంటి 27 నక్షత్రములు కలిగినటువంటి వాళ్ళకు కూడాను ఈ శనివారం రోజున శుభప్రదం, యోగప్రదం, జయప్రదం, ఆనందప్రదంగా వాళ్ళ జీవన మార్గంలో ఉదయించి రాత్రి విశ్రమించే వరకు వారికి జరిగేటువంటి సర్వ కార్యాల్లో కూడా చిన్న ఇబ్బందులు రాకుండా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా జరిగేదానికి చిన్న పరిహారం అందిస్తారు. ఈ పరిహారాన్ని కనుక త్రికరణ శుద్ధితోటి ఏకాగ్రతతోటి ఎవరు చేస్తారో ఈ రోజంతా కూడా శనేశ్వరుడు మీకు అనుగ్రహం కలిగిస్తాడు. ఎందువల్ల వారం అంటే శనివారం అంటే శని భగవాను కనుక ఆయన అనుగ్రహం మనకు అవసరం వస్తుంది. అంతే కదా, ఈరోజు ఎవరు పరిపాలన చేస్తుంటే ఆ ముఖ్యమంత్రి గారితో మన అవసరాలు వస్తుంటాయి కదా. అది అంత ఎలా ఉంటుందో ఇది అలానే ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చక్కగా కూడా పరిశీలించుకొని మన యొక్క సర్వులు కూడా చేసి మీరు ఆ చెప్పిన పరిహారం పాటిస్తూ పాటించడంతో పాటు కూడా వదిలేయకూడదని ఇప్పుడు కూడా పక్క వాళ్ళకి తెలియజేయాలి. ఇలాంటివన్నీ కూడా ఒకరి ద్వారా ఒకరు తెలిసినప్పుడు మాత్రమే దాని యొక్క ప్రమోక్తమైనటువంటి శక్తి వస్తుంది. అంటే ఇది చైన్ లింక్ లాగా అనమాట. ఒకరి యొక్క యోగం వాళ్ళు మంచి చేస్తుంటే దానివల్ల మంచి వస్తుంటుంది. చెడు వస్తే నీకు ఎక్కడొక్కడ ఇబ్బంది వస్తుంది. బాగా అర్థం కదా. తప్పు కనుక నీ వల్ల ఒక ఇంకో మాట పోయి దానివల్ల ఎవరికి నష్టం అయితే ఆ పాపం నీకు వస్తుంది. నీ మంచి మార్గం చెప్పి వాళ్ళకి 10 మందికి మంచి జరిగిందని దానివల్ల పుణ్యం నీకు వస్తుంది. ఇది మీరు నేర్చుకోవాల్సింది. అలా మీరు నేర్చుకునేదానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటారని మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేసుకుంటూ ఈ శనివారం రోజున మీకు శుభం జరిగేదానికి, అద్భుతమైన యోగం జరిగేదానికి, జీవన మార్గంలో సరైన స్థితి కలిగేదానికి ఒకే ఒక చిన్న పరిహారం మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని చేర్చుకోండి. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి విశేషం వస్తుందో మీకే తెలుస్తుంది. ఏమీ లేదు, మీ ఇంట్లో ఉండేటువంటి అన్ని బియ్యం తీసుకోండి. చక్కగా దాంట్లో అన్ని ఆవాలు కలపండి. అన్ని బియ్యమని ఆవాలంది ఫినిష్. ఈ మొత్తం కలిపి సూర్యుడి ముందు పెట్టి ఆ సూర్యభగవానికి నమస్కారం చేసుకొని చక్కగా కూడా ఓం ప్రాం ప్రీం ప్రౌం శం సనేచ్చరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం శం సనేచ్చరాయ నమః. ఓం ప్రాం ప్రీం ప్రౌం శం సనేచ్చరాయ నమః. చక్కగా కూడా దీన్ని ఎన్నిసార్లు చేస్తారో మీ ఇష్టం. మీ ఏకాగ్రత 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 ఇది మాత్రం మర్చిపోకండి. మీ బుద్ధి జ్ఞానం మీ చేసినంతప్పుడు శని భగవాన్ మేము మనసు ఉండాలి. ఎక్కడ మీ నేత్రం అక్కడనే ఉండాలి, మీ ఆలోచన అక్కడ ఉండాలి. మీ చుట్టుపక్కల పరిశుభ్రంతమే మీ కంటికి కనపడకూడదు. కనపడితే దానివల్ల ప్రయోజనాలు ఉండవు. ఎందువల్లంటే ఎప్పుడైతే నీ సంకల్ప బలం పోయిందంటే పరమ ఆ యొక్క ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన అనుగ్రహం మీకు కలగ అది సమస్త కర్మదోషాలు కదా. అలా నిరంతర ప్రక్రియ చేయాలి. ఇది ఒకరోజు చేసే శనివారం కుదరదండి. ప్రతిరోజు కూడా చెప్పేటువంటి ప్రతిరోజు కూడా రకరకాలుగా చెప్పుడు వస్తున్నాను. ప్రతిరోజు 7 గంటల 2 నిమిషాలు నా దినఫలాలు వస్తూనే ఉన్నాయి. దాంట్లో ఒక్కోరోజు ఒక్కొక్క విధానం చెప్తున్నాను. దాన్ని నిరంతరం కూడా మనం ఎట్లా ఆహారం టిఫిను డిన్నర్లు ఏ రకం చేస్తున్నాం ఈ రకం చేయండి. శుభం 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 అనేది మీ జరుగుతుందని మనసావాచ కర్మని విశ్వసిస్తూ మా తండ్రులు పెద్దలు పూజ్యులు గురువులు మహనీయులు మహాత్ములు మహాపురుషులు నాకు మీ యొక్క అనుగ్రహం కలిగిస్తారని మా చిన్నారులు పెద్దలు దీన్ని పాటిస్తారని విశ్వసిస్తూ పెద్దల యొక్క పాదపద్మ చరణాలకి నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భవాన్ తెలియజేస్తూ నమస్కారం. సెలవు.